ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటెని అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది నేను ఇక్కడ వారిని విచారణ చేయక మానను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఓరకుండుడి దేశమందు బేదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకం చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షకులనిచ్చి భేదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదం రండిని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అత్యాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయనిదేమనగా వారి క్రియలను నేను ఎప్పుడునూ మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరూ అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును మిస్రయీము దేశపు నది వలె అది అణిగిపోవును ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములగాను మీ పాటలను ప్రలాపములగాను మార్చుదును అందరిని మొరల మీద గోనె పట్ట కట్టుకొని చేయుదును అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానమును లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యెహోవా వాక్కు కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు సోమరుని యొక్క దేశమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బెయిర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు